ఆయన యందుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోశారు. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేది. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రములైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవ, మీకు స్తోత్రములు నైనా. అయా ప్రభా, ఇంతవరకునైనా పాటల ద్వారా మహిమ పొందిన యేసయ్య, మీకే స్తోత్రములు. వాక్యం ద్వారా కూడా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి నాయనా. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాను. ఇందులోని అనేకమైనటువంటి ఆత్మీయ మర్మములను, సత్యములను మాకు తెలియపరచండి ప్రభా, మాకు నేర్పించండి, మాకు బోధించండి. మేము వింటాం నాయనా, మీరు మాట్లాడితే కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క ఆత్మతో నన్ను నింపి మీరు మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి నాయనా. ఆయా వాక్యమునైనా ప్రకటించబడుతున్నప్పుడు మూయబడిన హృదయాలు తెరవబడటానికి సహాయం చేయండి, మూయబడిన నేత్రములు తెరవబడటానికి సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో అనేకులకు నీ వాక్యమునైనా అర్థమవడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. ఈ సంఘం నానాటికి ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింప చేయండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి ప్రభా. ఇంతవరకు నడిపించిందేవా, కొనసాగించి మీరు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు బేతనీయులో కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటికి ఆయన వెళ్ళాడంట. బేతనీ అనేటువంటి ప్రాంతంలో అక్కడ సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వారి ఇంటికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే, కుష్ఠరోగి అయిన సీమోను. కుష్ఠరోగి అంటే ఆయన ఇంటి పేరు కాదు, ఆయన కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభువారు ఆయన్ని స్వస్థపరిచారంట. అప్పటి నుంచి ఆయన ఏమంటున్నారంటే, కుష్ఠరోగి అయిన సీమోన్ అంటారు. ఆయన బాగుపడినప్పటికీ కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. అంటే సీమోన్లు చాలామంది ఉన్నారు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆయనకేమని పెట్టారు, కుష్ఠరోగి అని పెట్టేశారు. దాన్నే ఆయన ఇంటి పేరుగా మార్చేశారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలువబడుతూ ఉంటారు కదా. చాలామంది ఒకే పేర్లు కలిగి ఉంటే ఏమంటారు, అలా మన యొక్క స్థితిని బట్టి మన పేరు మారుస్తారు. సత్యవతులు ఇద్దరు ఉన్నారంట ఇలాగే ఒక సంఘంలో. ఏ సత్యవతి అంటే అదే ఎత్తుపల్లి సత్యవతి అని చెప్తున్నారంట. ఇద్దరు ముగ్గురుంటే మనం ఏం చేస్తాం, వాళ్ళు గుర్తుపట్టడానికి ఏదో ఒక పేరు తగిలిస్తాం కదా. అలాగే ఈయనకి కుష్ఠరోగం నుంచి బాగుపడినప్పటికీ కూడా అదే పేరుతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు. అక్కడ యేసు ప్రభువారు ఆయన ఒకసారి బాగు చేశాడు. ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్ళారంట యేసు ప్రభువారు. ఎవరింటికి? కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ ఇంటికి. ఎంత గొప్ప దేవుడు, వాళ్ళ ఇంటికైనా వెళ్ళాడు. నిజంగా యేసు ప్రభువారు మన ఇంటికి రావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం కదా, చాలా ధన్యకరమైనటువంటిది. ఆయన ఇంటికి వెళ్ళాడనమాట. మీ ఇంటికి వచ్చాడా, మన ఇంటికి కూడా వస్తారు యేసు ప్రభువారు మనం ఆహ్వానిస్తే. మీ ఇంటికి ఆహ్వానించారా మీరు యేసు ప్రభువారిని? ఏమండి, మన దగ్గరికి కూడా ఆయన వస్తాడు, మన ఇంటికి కూడా ఆయన వస్తాడు. యేసు అయినప్పుడు మనం ఆహ్వానించాలంటే ఎలా? మన పాస్టర్ గారిని మనం ఆహ్వానించామనుకోండి, పాస్టర్ గారితో పాటు ఎవరు వస్తారు మన ఇంటికి? యేసయ్య వస్తారు. యేసయ్యని ఆహ్వానించాలంటే ఒకటే కారణం. ఇప్పుడు ఎవరిని ఆహ్వానించాలి మన ఇంటికి? అండి గట్టిగా చెప్పండి. మీ పాస్టర్ గారికి కూడా ఆయన పట్టుతుంది ఆ మాట. అంత నిదానంగా చెప్తే ఎలా? హల్లెలూయా. కాబట్టి మీ పాస్టర్ గారిని ఆహ్వానించారా మీ ఇంటికి? ఎప్పుడన్నా వచ్చారా మీ ఇంటికి మీ పాస్టర్ గారు? మా ఇంటికి వచ్చారు మా పాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీ ఇంటికి రాలైతే సగం ఎత్తున్నారు, సగమే ఒక్కళ్ళే పెట్టి వచ్చారండి అయ్యగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంటికి మా పాస్టర్ గారు ఒకసారి కూడా రాలేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరులేరా? ఇందా సగం చేతులు లేవలా? ఇప్పుడేంటన్నీ డౌన్ అయిపోయినాయి.
మా పాస్టర్ గారు మా ఇంటికి ఒక్కసారి కూడా రాలేదన్నవాళ్ళు, మేము పిలిచినా కానీ ఆయన రాలేదండి అన్నవాళ్ళు ఎవరు లేరైతే. హల్లెలూయా, అందరింటికి వచ్చారనమాట, అందరూ ఆహ్వానించారు. మీరు పాస్టర్ గారు మీరు ఆహ్వానించారా లేకపోతే ఆయన వచ్చారా? అండి మీరు ఆహ్వానించారు, మంచివాళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుని కాక. మీ అందరింటికి పాస్టర్ గారు వచ్చారండి, మీ అందరింటికి ఎవరు వచ్చినట్టు? యేసయ్య వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. కాబట్టి ఇందాక మరి సగం మంది చేతులు ఎత్తలా, వాళ్ళ ఇంటికి రాలేదాం అనుకున్నా నేను. ఫస్ట్ సారి ఎత్తినప్పుడు సగం మంది చాలా వరకు చేతులు ఎత్తలా. నిజం చెప్తున్నారా, నాకు అబద్ధం చెప్తున్నారా? నిజమేనా? మీరు మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగుని కాక. కాబట్టి యేసయ్యను మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే, దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే వారి ద్వారా ఎవరు వస్తారు మన ఇంట్లోనికి? యేసు ప్రభువారు మన ఇంట్లోనికి వచ్చినట్టు. ఆ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే, ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె తెలుసుకొని, ఆ బేతనీయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తెలుసుకుందంట, యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చాడని, మన ఊరికి వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటిలో ఉన్నారని తెలుసుకొని ఆమె యేసు ప్రభువారిని చూడటానికి పరుగు పరుగున ఆమె బయలుదేరి వచ్చిందంట. ఆమె కూడా ఎక్కడికి వచ్చిందంటే, యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఇంటికి వచ్చింది. ఆమె వస్తూ వస్తూ ఏం తీసుకొచ్చిందంటే, అత్తర బుడ్డి తీసుకొచ్చిందంట. ఆమె వస్తూ వస్తూ ఖాళీ చేతులతో రాలా, ఏం తీసుకొచ్చింది? అత్తర బుడ్డి తీసుకొని వచ్చింది. దేనికోసం అంటే, అది యేసు ప్రభువారి మీద పోయటానికి, యేసు ప్రభువారిని అభిషేకించడానికి, ఆయన శరీరం మీద అది కుమ్మరించడానికి ఆమె తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప కార్యం ఆమె చేసిందో కదా. ఒక స్త్రీ అయి ఉండి ఆమె అత్తర బుడ్డి తీసుకొచ్చింది యేసు ప్రభువారి కోసము. ఆ అత్తర బుడ్డి వెల ఎంతో తెలుసా? చాలా ఖరీదైనటువంటి, అది చాలా ఖరీదని, మామూలు విషయం కాదనమాట. ఆమె ప్రభు కోసం అంత గొప్ప త్యాగాన్ని చేసింది. ఆమె చాలా గొప్ప త్యాగం చేసింది. దాని ఖరీదు ఎంత అంటే, దాదాపు 300 దేనారములు. అంతే కదండి అనుకుంటారేమో, ఎన్ని దేనారాలు చెప్పండి? 300 దేనారాలు. 300 రూపాయలు అంటే చాలా తక్కువే కదా అనుకుంటారేమో. దేనారము ఆ రోజు కూలి ఎంతో తెలుసా? రోజు కూలి ఎంత అంట? 1 దేనారము. రోజు పని చేస్తే, ఎండ్లో కష్టపడి పని చేస్తే, రోజంతా కూడా పని చేస్తే వారికి వచ్చే కూలి ఎంత? 1 దేనారం. అంటే ఇప్పుడు చెప్పండి, 300 దేనారములు అంటే ఆమె ఎన్ని రోజులు కూలో తెలుసా? మా 300 రోజుల్లో చెప్పండి, లెక్కేసుకోవాలా, క్యాల్కులేటర్ తీయాలా? చెప్పాలి, దాదాపు 1 సంవత్సరం కూలి. ఎంత కూలి? 1 సంవత్సరం కూలి. మనకి మధ్యలో సెలవులు వస్తాయి కదా, ఆదివారాలని సెకండ్ సాటర్డే, అవి ఒక 52 రోజులు, 60 రోజులు అవి తీసేస్తే మిగిలేదు ఎంత? 300 రోజులు. అంటే ఏంటంటే, ఆమె సంవత్సరం అంతా కూడా కష్టపడినటువంటి కూలి. ఈరోజు మీరు పనికి వెళితే ఎంత ఇస్తారు కూలి? ఈరోజు ఎంత ఉంది కూలి ఇక్కడ ఈ ఊళ్ళో? 300. అంతేనా రోజు కూలి? 300. మీకు రోజు కూలి 300, మగవారికి 500. చూసారా, ఆడకం 500 ఇస్తున్నారు, మీకేమో అదేంటి? మరి పని ఒకటే కదా, పని ఒకటే, వాళ్ళు చేసే పని ఒకటే, మీరు చేసే పని ఒకటే, కానీ డబ్బులు మాత్రం తక్కువ ఇస్తారు. ఎంత వివక్ష కదా, పని ఒకటే అయినప్పటికీ కూడా డబ్బులు తక్కువ ఇస్తారు. అయినప్పటికీ కూడా 300 రూపాయలు. మీకు సంవత్సరం అంతా కష్టపడితే ఎంత వస్తాయి? 300 × 300 వేయాలి, అప్పుడు ఎంత అయింది? 90,000. దేవునికి స్తోత్రం కలుగుని కాదు. ఎంత? 90,000. మీరు సంవత్సరం అంతా కష్టపడితే మీకు వచ్చే జీతం ఎంత? 90,000. ఆ యొక్క 90,000 ఆమె ఎవరికి ఇచ్చేసిందంటే, ప్రభువుకి ఇచ్చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కరోజు కూలి కదా, మనకి ఒక్కరోజు కూలి ప్రభువుకి ఇవ్వాలంటే మనకి చాలా కష్టం కదా. ఒక్కరోజు కూలి ఇవ్వాలంటే, 1 నెల జీతం తీసుకొచ్చి ఇవ్వాలంటే మనకి మనసు అప్పుద్దా?
అప్పదు కదా. ఆమె సంవత్సరం అంతా కష్టపడినటువంటి కూలంతా కూడా ఖర్చు పెట్టి దాచుకొని ఆ అత్తరబుడ్డి కొని తీసుకొచ్చి యేసు ప్రభువు కోసం తీసుకొచ్చి, అంటే ఆ సంవత్సరంలో ఆమె సంపాదించింది ఏమీ కూడా ఆమె తినల, అలాగే పక్కన పెట్టి దాచి ప్రభు వారి కోసం తీసుకువచ్చి ఆమె ఏం చేసిందంటే ఆ పగలు కొట్టే ఆయన శరీరం మీద ఆ విధంగా పోసింది. అక్కడ సువాసన వచ్చింది. ఆ ఇంట్లో ఏమొచ్చిందంటే సువాసన వెదజల్లింది. చాలా గొప్ప కార్యం చేసిందనమాట. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అది చూసి ఏమన్నారో తెలుసా, ఎందుకు ఎంత ఖర్చు పెట్టావు, ఎందుకు ఎంత నష్టం చేసావు, ఎందుకు ఎంత వేస్ట్ చేసావు, ఇది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా, ఈ డబ్బులతో నువ్వు పేదలకు ఇవ్వచ్చు కదా, దేవునికి ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు గొప్ప, పేదలు గొప్ప చెప్పండి. దేవుడు తర్వాత ఏదైనా మనకి కదా, దేవుడు గొప్ప, దేవుడు తర్వాతే మనకి ఏదైనా సరే. దేవునికి మించింది ఏది కూడా లేదు. మొట్టమొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయని యేసు ప్రభువు చెప్పారు. మొట్టమొదటిగా మనం ఆయన ప్రేమించాలి, మొట్టమొదటి యొక్క స్థానం ఆయనకు ఇవ్వాలి. మనం ఎక్కువగా ఆయన ప్రేమించాలి, ఆయన తర్వాతే ఎవరైనా సరే మనకి. దేవుని కోసం మనము ఏ కార్యం చేయడానికైనా వెనకట్టడానికి అవకాశము లేనే లేదు. ఆమె యేసయ్యను అంతగా ప్రేమించింది కాబట్టి ఆయన కోసం ఖర్చు పెట్టడానికి ఆమె వెనకాడల, ఆయన కోసము ఆమె సంవత్సర జీతం అంతా ఇచ్చేయడానికి ఇష్టపడింది. నా దేవునికి ఇస్తే అది వ్యర్థం కాదు, తిరిగి నాకు ఆశీర్వాదం కలుగుద్దని చెప్పి దేవుడి కోసం చేసింది ఏది కూడా వ్యర్థము కాదు. హల్లెలూయా. వ్యర్థమవుతుందంటారా? ప్రభు కోసం ఎంత చేసినా సరే, ఎంత ఖర్చు పెట్టినా సరే, ఎంత చేసినా మనం ఎంత ఇచ్చినా సరే తక్కువే కానీ అది ఏమాత్రం కూడా వ్యర్థమో కాదు. కొంతమంది ఏమంటారంటే అది వేస్ట్ చేసావు, వ్యర్థం చేసావు అంటున్నారు. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళనే చేయను. కొంతమంది ఉంటారు వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు కూడా చేయను, వెనక్కి లాగేస్తూ ఉంటారు. దేవుని విషయాల్లో మనం ఎవ్వరు వెనక్కి లాగినా మనం వెనకట్టడానికి వీలు లేనే లేదనమాట. ఆమె సంతోషముతో ప్రభు కోసం చేసింది. వీళ్ళందరూ కూడా అలా మాట్లాడుతుంటే యేసు ప్రభువు వారు ఏమన్నారు తెలుసా, ఈమె నా కోసం మంచి కార్యం చేసింది, ఎందుకు ఈమెను తొందర పెడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఏం చేసిందంట యేసయ్య కోసం? ఏ కార్యం? మంచి కార్యమా చెడ్డ కార్యమా? మంచి కార్యం చేసింది అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏమంటున్నారు, ఎందుకు వ్యర్థం చేసేవాడు, ఎందుకు వేస్ట్ చేసేవాడు? దేవుడి దృష్టిలో అది ఎలా కనపడుతుంది, ఎలా విలువైందిగా, వెరీ గుడ్, మంచిగా కనపడుతుంది. మనుషుల దృష్టిలో ఎలా కనపడుతుంది, చెడ్డగా కనపడుతుంది. చూసారా, మనుషుల యొక్క దృష్టికి చూపుకి దేవుని యొక్క చూపుకి ఎంత తేడా ఉందో తెలుసా. మనుషులకు చెడుగా కనపడేది అది దేవునికి ఎలా కనపడుతుంది, మంచిగా కనపడుతుంది, విలువైనదిగా కనపడుతుంది. నువ్వు చేసేటువంటి దేవుడి కోసం చేసేటువంటి పని కొంతమందికి అది ఎలా కనపడుతుంది అంటే చెడుగా కనపడుతుంది, వేస్ట్గా కనపడుతుంది. ఎందుకు అక్కడ ఇవ్వటం, ఆ మందిరానికి ఇవ్వటం ఎందుకు అనిపిస్తుంది, అంత ఖర్చు పెడతావు ఎందుకు, అంత ఇవ్వాలా, అంత చేయాలా, ఇంకా మిగతా వాళ్ళేరా, నువ్వేనా అని రకరకాలుగా మనుషుల దృష్టిలో అది ఎలా కనపడుతుంది అంటే ఒకవేళ చెడుగా కనపడవచ్చు, తక్కువగా కనపడవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు చేసేది అది చాలా గొప్ప పని. హల్లెలూయా. అది చాలా మంచి పని. హల్లెలూయా. అది చాలా విలువైనటువంటి. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే గుర్తిస్తున్నాడు. మీరు చేసే ప్రతి కష్టార్జితాన్ని, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని దేవుడు ఆయన గొప్పదిగా ఆయన చూస్తూ ఉన్నాడు. మీరు దేవుని కోసం ఎంత చేసినా సరే, మందిరం కోసం ఎంత చేసినా సరే, దేవుని కోసం ఎంత చేసినా సరే, దైవజనుల కోసం ఎంత చేసినా సరే, వారి కుటుంబం కోసం మీరు ఎంత చేసినా సరే, దాన్ని దేవుడు తన లెక్కలో వేసుకున్నాడు. దాన్ని ఎలా చేస్తున్నాడు తెలుసా, చాలా గొప్పగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మంచి కార్యంగా ఉంటుందంట. ఆకేమన్నాడు తెలుసా ఆయన, మంచి కార్యమే అని మాత్రమే ఆయన చెప్పలా, విలువైందని మాత్రమే ఆయన చెప్పలా, ఇంకేం చెప్పాడో తెలుసా, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ప్రతి చోట కూడా ప్రకటించబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా, ఈ సువార్త అంటే ఈ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అన్ని చోట్ల ఈమె చేసినది జ్ఞాపకార్థంగా చెప్పబడిందంటే ఎంత విలువిచ్చాడో తెలుసా దేవుడు. ఆ యొక్క సువార్త ఎంత గొప్పదో, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో, ఈమె చేసింది కూడా అంతే గొప్పదని అంత భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
సువార్తతో సమానంగా దేవుడు ఆమె చేసినటువంటి కార్యాన్ని గుర్తించి ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె చేసిన కార్యము ప్రకటించబడుతుంది అన్నాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారో చూడండి. దేవుడు సువార్త ఎంత గొప్పదో, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో, అంత గొప్పగా ఆమె చేసినటువంటి పనిని దేవుడు అక్కడ గుర్తించాడు. దేవుడు అక్కడ గుర్తించాడు, దేవుడు ఆవిడ గురించి చెప్పాడు. కాబట్టి మనం చేసేటువంటిది దేవుడు గొప్పగా గుర్తిస్తూ ఉన్నాడు అన్నమాట. సువార్త పనితో సమానంగా ఆయన ఎంచుతూ ఉన్నాడు. ఆ యొక్క వాక్య పరిచర్య ఎంత గొప్పదో ఆమె చేసింది కూడా అంతే గొప్ప అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు చేసేటువంటి కార్యం, మీరు ఖర్చు పెట్టేటువంటి కార్యం, దేవుని కోసం మీరు విత్తేది అర్పణలు ఏదైనా సరే దేవుడు తన లెక్కలో రాస్తున్నాడట. ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు. హల్లెలూయా. మీరు ఎంతైతే ఇస్తాడో ఆయన రాస్తున్నాడంట, తన గ్రంథంలో లిఖిస్తున్నాడు, ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుతున్నాడు. మీకు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మీరు ఇస్తే పాస్టర్ గారు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోతాడా? మరిచిపోడు. ఆయన అన్యాయస్తుడు కాదన్నమాట. కాబట్టి ఈ సువార్త పరిచర్యలో మనవంతు మనం కూడా ఏం చేయాలంటే పాలు పంపులు పండుకోవాలి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీరందరూ కూడా చేతులు కలిపితే ఈ సంఘం ఇంకా విస్తరించబడుతూ ఉంటుంది, ఇంకా ఆశీర్వదించబడుతూ ఉంటుంది, ఇంకా ముందుకి వెళుతూ ఉంటుంది, ఇంకా అనేక ప్రాంతాల్లోకి విస్తరించబడుతూ ఉంటుంది అన్నమాట. సువార్త పరిచర్య ఎంత గొప్పదో, మీరు ఇచ్చేటువంటి అర్పణలు కూడా అంతే గొప్పవని దేవుడు ఆయన గుర్తిస్తున్నాడు, ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం రావటం మాత్రమే కాదనమాట, ప్రభు కోసం ఏదొకటి చేయాలా. ఇక్కడ ఒక స్త్రీ అయ్యుండి ఆమె చాలా గొప్ప కార్యము చేసిందండి. అక్కడ పురుషులు చాలామంది ఉన్నారు, కానీ ప్రభు కోసము ఆ ఇంటి వారు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళు ఏమి చేసినట్టు లేరనమాట. ఈ ఒక్క స్త్రీ మాత్రమే చాలా గొప్ప పని చేసింది. హల్లెలూయా. ఆవిడకి ఎవరూ చెప్పలేదన్నమాట. ఆమె అంతటికి ఆమె ప్రేరేపణ కలిగి ప్రభు కోసం ముందుకు వచ్చి ఆమె చేసింది. ప్రభు నన్ను మెచ్చుకుంటాడని చేయలే, ప్రభు నన్ను అందరిలో పొగుడతాడని కూడా ఆమె చేయలేదు. ఆమె దేవుణ్ణి అంతగా ప్రేమించింది కాబట్టి దేవుడి కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి వచ్చి గొప్ప త్యాగంతో ఆ పని చేసింది. ఆమెలో గొప్ప ప్రేమ కనబడుతుంది, ఆమెలో గొప్ప త్యాగం కనబడుతుంది. ఆ యొక్క త్యాగాన్ని దేవుడు వెంటనే గుర్తించి అక్కడే ఆమె గురించి అందరి ఎదుట కూడా ప్రశంసించాడు, గొప్పగా అక్కడే ఆమెను దీవించాడనమాట. కాబట్టి మనం చేసే పని చిన్నదే అనుకోవచ్చు, కానీ దేవుడు దాన్ని గొప్పగా గుర్తిస్తున్నాడు. దేవుని దృష్టిలో అది చాలా గొప్పది, మనుషుల దృష్టిలో అది చెడ్డగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో ఇదేనా అనిపించవచ్చు, మనుషుల దృష్టిలో చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో చాలా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు కోసం మనం త్యాగం చేద్దాం. ప్రభువుని మనం ఎంత ప్రేమిస్తున్నామో మన క్రియల ద్వారా మనము చూపించగలగాలి. ఆ స్త్రీ ఎలాగైతే చేసిందో అలాగే మనము కూడా ప్రభు కోసం చేసేవారిగా ఉండాలి. ఇంకా పరిచర్య అభివృద్ధిలో మనం తోడ్పడుతూ ఉండాలి. మనము దీవించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన ప్రాంతము కూడా దీవించబడాలి, మన సంఘం అంతకంటే ఎక్కువగా దీవించబడాలి. దేవుడి కొద్దివాకి మన వినికిడిలో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, సర్వశక్తి కలిగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు.